హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనం ఎలిప్స్ చెప్పిన తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాం హైపర్బోలాకి. ఓకే, హైపర్బోలా కూడా 2 డేస్ లో మ్యాక్సిమం వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ చాలా దగ్గరికి వచ్చినాయి కాబట్టి. ఏపీ వాళ్ళకి, టిఎస్ వాళ్ళకి అయితే పోస్ట్ పోన్ చేసిన ప్రాబ్లం లేదు. సరే, ఒకసారి హైపర్బోలా అంటే ఏంటి? ఎలిప్స్ హైపర్బోలా ఆల్మోస్ట్ ఫార్ములాస్ అన్ని ఒకేలా ఉంటాయి, చిన్న చిన్న వేరియేషన్స్ అండి. సరే, హైపర్బోలా అంటే ఏంటి? ఆడి అంతకు ముందు క్లాస్ లో మనం చెప్పుకున్నాం, ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ 1 అయితే పారాబోలా అని, లెస్ దాన్ 1 అయితే, ఈ వాల్యూ లెస్ దాన్ 1 అయితే ఎలిప్స్ అని, ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే హైపర్బోలా అని అంటాం. అంటే అసలు ఈ అంటే ఏంటి? ఎస్పీ బై పిఎం. దీని ఎసెంట్రిసిటీ ఈ గా డినోట్ చేస్తాం. ఈ వాల్యూ 1 అయితే పారాబోలా అని, ఈ వాల్యూ లెస్ దాన్ 1 అయితే ఎలిప్స్ అని, గ్రేటర్ దాన్ 1 అయితే హైపర్బోలా అని మనం చెప్తాం. సరే, ఇప్పుడు హైపర్బోలా ఈక్వేషన్ ఎలా ఉంటది? అంతకుముందు ఎలిప్స్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ హైపర్బోలా ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఆల్మోస్ట్ అక్కడ ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ మనం మైనస్ తీసుకున్నామని. నెక్స్ట్ వరుసగా ఒక్కొక్క ఫార్ములాస్ రాద్దాం. ఇక్కడ సెంటర్ 0, 0, సెంటర్ c ఇస్ ఈక్వల్ టు 0, 0. నెక్స్ట్ ఫోకై s s డాష్, దాన్ని s తోటి నోట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. సేమ్ అంతకు ముందు ఎలిప్స్ లో ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా అందులో ఏ విధమైన చేంజ్ లేదు. నెక్స్ట్ వెర్టెక్స్ ఏ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. సేమ్ యాస్ ఇస్ గా మనకి ఎలిప్స్ లో ఉన్న ఫార్ములాలే ఇక్కడ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ, అక్కడ తీసుకున్న ఫార్ములా ఇది కూడా. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, ఇది చేంజ్ అవుతుందండి ఫార్ములా ఏంటంటే, అక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, కానీ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b² / a. అక్కడ మనం మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ అన్నాం. ఇక్కడ మేజర్ యాక్సెస్ అంటే ట్రాన్స్వర్స్ యాక్సెస్. లెంగ్త్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్, సో లెంగ్త్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఎంత అంటే 2a. లెంగ్త్ ఆఫ్ కాంజుగేట్ యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 2b. ఈ ఫార్ములాస్ అనే చేయడం ద్వారా మనకి సమ్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం. సరే, లెంగ్త్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్, లెంగ్త్ ఆఫ్ కాంజుగేట్ యాక్సెస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్, ఇక్కడ ఫిక్స్డ్ గా ఏముందండి 0. సో y ఇస్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనం స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది హైపర్బోలాని డిఫైన్ చేసుకుంటాం. ఫార్ములా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సరే, ఇక్కడ మరి అక్కడ వేరియేషన్ ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ ఏ అని చెప్పాం, మరి ఇక్కడ ఏంటి? నెక్స్ట్ దీని నెక్స్ట్ కూడా చెప్పిన తర్వాత మీకు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ బండ్ల గుర్తు ఏంటంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ కి పాజిటివ్, వై కి నెగిటివ్ ఉంది. సో దేనికి పాజిటివ్ ఉంటే అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని అర్థం. అలా కాకుండా నెక్స్ట్ ఈక్వేషన్ ఎలా ఉంటది? ఎక్స్ స్క్వేర్ కాంజుగేట్ హైపర్బోలా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1. మైనస్ తీసుకెళ్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై సారీ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఇక్కడ పాజిటివ్ వైకి ఉంది,
సో వై యాక్సిస్ మీద ఉన్న డిఫైన్ చేసుకునే విధంగా అన్ని మళ్ళీ ఫార్ములా చేంజ్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా చూద్దాం. నెక్స్ట్ మనం కాంజుగేట్ హైపర్బోలా. నెక్స్ట్ ఏంటంటే కాంజుగేట్ కాంజుగేట్ హైపర్బోలా ఇది ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ ఆర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అండ్ ఇటు ఇటు మాత్రమే మైనస్ తెచ్చుకుంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ అంటే వై కి పాజిటివ్ గా వై యాక్సిస్ మీద ఉంటుందండి హైపర్బోలా. అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఈజీగా. ఫోకై ఎస్ ఎస్ డాష్ ఈక్వేషన్ ఆటోమేటిక్స్ ఎల్ ఎల్ డాష్ సెంటర్ సి వెర్టెక్స్ ఏ డాష్. సరే మరి ఎలా ఉండే ఓడి చూద్దాం. ఫస్ట్ సెంటర్ సి ఈక్వల్ టు జీరో కామా జీరో హ్యాష్ చీజ్ గా అంతకు ముందు ఎలిప్స్ లో తీసుకున్న వై యాక్సిస్ మీద డిఫైన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫోకై ఎస్ ఇస్ ఈక్వల్ టు వై యాక్సిస్ మీద కాబట్టి వై కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయండి. ఇది జీరో కామా బిఈ జీరో కామా మైనస్ బిఈ సో జీరో కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ. నెక్స్ట్ వెర్టెక్స్ ఏ ఇస్ ఈక్వల్ టు జీరో కామా ప్లస్ ఆర్ మైనస్ బి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వై ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ. నెక్స్ట్ అండి ఎసెంట్రిసిటీ రూట్ ఓవర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. నెక్స్ట్ ఎల్ఎల్ఆర్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ టూ ఏ స్క్వేర్ బై బి లెంగ్త్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్సెస్ టు బి వై యాక్సిస్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్స్ యాక్సెస్ టు బి లెంగ్త్ ఆఫ్ కాంజుగేట్ యాక్సెస్ టు ఏ ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఇక్కడ ఫిక్స్డ్ గా ఉన్నది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో సో మనం అలాగే రిమైనింగ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ అనేది. నెక్స్ట్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ అనే రెండు హైపర్బోలాలు కూడా చూసుకుని డైరెక్ట్ గా సమ్స్ లోకి ఎంటర్. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y minus k whole square by b square is equal to 1. చూద్దామండి. yes s dash ఎలా ఉంటుందంటే ఇది సెంటర్ ఇక్కడ c అనేది h comma k గా తీసుకుంటాం. అంతకు ముందు రెండు మోడల్స్ ఆరిజిన్ 0 comma 0 ఇక్కడ హెచ్ కామాకే తీసుకుంటాం. ఇది హెచ్ ఎక్స్ కోఆర్డినేట్ ఇది పెంచాలి ప్లస్ ఏఈ కామా కే ఇదేమవుతుందంటే హెచ్ మైనస్ ఏఈ కామా కే. ఫస్ట్ సెంటర్ సి ఇస్ ఈక్వల్ టు హెచ్ కామా కే. ఫోకై ఎస్ ఇస్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా కే. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డైరెక్ట్ చెప్పేస్తాను రెండు కలిపి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై. సో ఈక్వేషన్ ఆఫ్ సేమ్ ఎలిప్స్ లో ఎలా రాసేమో యాచిస్ గానే ఉంటాయండి. డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై. నెక్స్ట్ ఇది వెర్టెక్స్ అంటాం. వెర్టెక్స్
వెర్టెక్స్ ఏ అంటే h ప్లస్ ఆర్ మైనస్ a, k కండిషన్ ఇక్కడ కండిషన్ చెప్పడం మర్చిపోయాను b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఆఫ్ e స్క్వేర్ మైనస్ 1 మనం ఎలిప్స్ లో ఏం చెప్పామండి b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ e స్క్వేర్ అని చెప్పాం నెక్స్ట్ LLR 2b square by a eccentricity same as the formula a square plus b square by a square length of transverse axis 2a length of conjugate axis 2b ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం నెక్స్ట్ ఫైనల్ గా ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఇక్కడ ఫిక్స్డ్ గా ఉన్నది k y is equal to k ఇంకా ఫైనల్ గా మనం ఈ క్లాస్ లో x minus h whole square by a square minus y minus k whole square by b square equal to minus 1 అంటే కాంజుగేట్ హైపర్బోలా అది కూడా మనం డిఫైన్ చేసుకునే ఫార్ములాస్ నెక్స్ట్ డైరెక్ట్ గా సమ్స్ లోకి వెళ్దాం చాలా ఈజీగా ఉంటాయండి మీరు ఎలిప్స్ సమ్స్ ఎవరైతే ఆ ముందు క్లాస్ విన్నారో దీని ముందు వీడియోస్ అన్నీని హైపర్బోలా చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇక్కడ ఎక్స్ట్రా మన కాన్సెప్ట్ టాంజెంట్స్ కూడా ఉన్నాయి ఈఎల్ సిలబస్ లో సో అవి కూడా మొత్తం టోటల్ గా డిస్కస్ చేద్దాం ఇందులో లాస్ట్ మోడల్ కాంజుగేట్ హైపర్బోలా ఎలా ఉంటుందంటే ఏంటి x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1 ఇలా ఉంటదండి కాంజుగేట్ హైపర్బోలా సరే సేమ్ యాస్ ఇట్ ఇస్ గా x యాక్సిస్ y యాక్సిస్ కాంజుగేట్ హైపర్బోలా y యాక్సిస్ మీద ఉంటదండి s s డాష్ ఇది సెంటర్ c h కామా k ఎప్పుడైతే హెచ్ కామా కే లో వచ్చినాయో సెంటర్ హెచ్ కామా కే అది లేకపోతే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంటే జీరో కామా జీరో అండి సో హెచ్ కామా కే ప్లస్ ఆర్ మైనస్ బి వై కోఆర్డినేట్ పెంచాలి మనం అంటే ఇది ప్లస్ బి అవుతుంది ఇది హెచ్ కామా కే మైనస్ బి అవుతుంది ఓవరాల్ గా హెచ్ కామా కే ప్లస్ ఆర్ మైనస్ బి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎల్ ఎల్ డాష్ ఏమవుతుంది వై ఈక్వల్ టు k plus or minus b by e ఓడి అర్థం అంటే చూద్దాం సెంటర్ c equal to h comma k ఫోకై s is equal to h comma k plus or minus b e vertex a equal to h comma k plus or minus b equation of డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ b బై e నెక్స్ట్ ఫైనల్ గా ఎసెంట్రిసిటీ రూట్ ఓవర్ ఇది సారీ మైనస్ 1 ఓకేనా ఏంది x మైనస్ హోల్ స్క్వేర్ కాంజుగేట్ అయిపోయి నాకు మైనస్ 1 ఉంటదండి ఆర్ ఇంకో విధంగా డిఫైన్ చేయొచ్చు y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇది కానీ సారీ చిన్న మిస్టేక్ చూడండి మైనస్ 1 ఈ ఈక్వల్ టు రూట్ ఓవర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2 ఏ స్క్వేర్ బై బి లెంగ్త్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్ 2b length of conjugate axis 2a next condition a square equal to b square of e square minus 1 equation of axis ఇదిలో ఫిక్స్డ్ గా ఏముంది చూడండి x is equal to h సో ఈ విధంగా మనం ఈ నాలుగు హైపర్బోలాని కూడా డిఫైన్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాస్ లో వీటి మీద సమ్స్ కూడా చెప్తాను అది కూడా స్పీడ్ గా అప్లోడ్ చేస్తాను
జాగ్రత్తగా చూడండి. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లే లిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి, ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సంబంధించినవి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లే లిస్ట్ లో టాపిక్ వైజ్ 1A, 1B, 2A, 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లే లిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.